చెప్పండి, అడ్రస్ గుర్తొచ్చిందా? చిట్టి, గుర్తుకు రావడమే కాదు, కన్ఫర్మ్గా చెప్తాను, ఇది మాత్రం తప్పవదు, 100% కరెక్ట్ అడ్రస్ ఇది. ఓకే అండి, మీరు అడ్రస్ గైడ్ చేస్తూ ఉండండి, నేను ఫాలో అవుతాను. ఇందాక సర్క్యూట్ హౌస్ దగ్గర నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అవును, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అక్కడే ఉన్నానండి, అదే రోడ్లో. ఇప్పుడు నువ్వు ఏ సైడ్ ఫేస్ చేస్తున్నావు? ఒక్క నిమిషం, వెస్ట్ ఫేస్లో ఉన్నానండి. అక్కడే పొరపాటు జరిగింది, నేను ఈస్ట్ ఫేస్లో గైడ్ చేశాను. ఓ సరే, ఇప్పుడు చెప్పండి, నేను వెళ్తాను. వెస్ట్ ఫేస్లో అదే రోడ్లో యూనివర్సిటీకి ఆపోజిట్ రోడ్లో ఇందాక రైట్ తీసుకున్నావు, ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళు. వెళ్తున్నానండి. ఇప్పుడు అక్కడ ఫోర్త్ రోడ్లో అక్కడ లెఫ్ట్ తీసుకో. ఇదేంటి, మా పాదంటి దగ్గరలో ఉంది అడ్రస్. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్లో కనిపించే ఇల్లు. ఇది మా ఇల్లే కదా. మీ అబ్బాయి పేరు చెప్పండి. ఇందాక చెప్పాను కదా, హరి. పూర్తి పేరు చెప్పండి. చిట్టి.
ఉంది. నా కొడుకు కనిపించాడా? పడేలా ఉన్నాడు, నువ్వు చూసావా? చిట్టి చెప్పు. మీరు ఆరాట పడకండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. అన్ని విషయాలు నేను వివరంగా చెప్తాను. కాస్త మంచినీళ్ళు ఇస్తారా? అయ్యో, నా ఆరాటంలో అడగడమే మర్చిపోయాను. ఎలా ఉన్నాడు వాడు? బాగున్నాడు. నేను ఇంత ఆతృతగా అడిగితే అంత ముక్తసరిగా చెప్తావేంటి? ఏమన్నాడు? ఏం మాట్లాడాడు? నా గురించి అడిగాడా? నేను మీ మనిషిగా, వాళ్ళమ్మ పంపిన మనిషిగా వెళ్ళలేదు కదా. ఫేస్బుక్ ఫ్రెండ్గా, పరాయి వాడిగా పరిచయం చేసుకోవడానికి వెళ్ళిన వాడిగా వెళ్ళాను. గురించి వాడేం అడగలేదా? నువ్వు ఏం చెప్పలేదా? మీ గురించి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు కదా. ఎలా ఉన్నాడో చూసి రమ్మన్నారు, ఆ పనే చేసొచ్చాను. తన గురించి తెలుసుకొని వచ్చాను. చెప్పు, వాడి గురించి ఏం తెలుసుకున్నావో చెప్పు చిట్టి. మీరు కాస్త నిదానంగా ఉండండి, బాగా యాంగ్జైటీ పడుతున్నారు. వాడి యోగక్షేమాలు వినేదాకా ఈ ఆదరటం తగ్గదు చిట్టి. చెప్పు చిట్టి, ఎలా ఉన్నాడు? పరిచయం అవ్వగానే సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం ఒకే క్షణాన ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎవరిని? మీ అబ్బాయికి మీలాగానే ఆరాటం, తన అనుకున్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ. అవును, తల్లితత్వం పిల్లలకి రాకుండా ఎలా ఉంటుంది? మనసు దాచుకోకుండా అన్ని చెప్పాలని ఉంది. అన్నాడా? నిజంగా పడాలా అన్నాడా? చెప్పు చిట్టి, వాడి మనసులో ఏముంది? అమ్మ గురించి ఆలోచన ఉంది, అమ్మ కోసం తపనుంది. ఊహ తెలియనప్పుడు అమ్మ తెలీదు, ఊహ తెలిసేసరికి అమ్మ లేదు. అమ్మ ఎవరన్న ఆరాటం ఆగక అత్తని అమ్మ గురించి అడిగితే వద్దు, కలవకు, మీ అమ్మ బూచి అంటూ భయపెట్టింది. తన కొడుకుతో పాటు అమ్మ అని అతను పిలవబోతే కుదరదు అన్నట్టు కోపంగా చూసేది, కోప్పడేది. అమ్మలా చూస్తున్నా కానీ అమ్మని కాను అని ఈసడించుకునేదంట. అయ్యో!